సంబంధం సార్? పోలీసులకు ఏం సంబంధం అలా కొట్టడం? అది తప్పే. ప్లీజ్ సార్. సాంబశివరావు గారు, మీకు ప్యానలిస్ట్కి, అదేవిధంగా టీవీ 5 ప్రేక్షకులకి అందరికి నమస్కారం సార్. ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు ఇది ఏదో వన్ ఆఫ్ ఇన్సిడెంట్, ఏదో పొరపాటును వాళ్ళు ఆవేశంతో చేసింది కాదండి. పక్కా ప్లానింగ్తో ఒక స్కెచ్ చేసి, అన్ని రెడీ చేసి, మనుషుల్ని రెడీ చేసి చేసిన విధ్వంసం నిన్న మనం చూస్తుంది. చాలా క్లియర్గా వంశీ గారు 4:30కి ఆ కాన్స్టిట్యుయెన్సీ నుంచి, గన్నవరం నుంచి బయలుదేరిన అరగంటకి విధ్వంసం మొదలైంది. దీనికి పొద్దున్నీ తెలుగుదేశం నాయకులు ఇంటి ముందు దాడి చేయడం, ఫోన్లు చేసిన బెదిరించడం అంతా స్కెచ్ ప్రకారం తెలిసింది జరిగింది. పోలీసు వాళ్ళకి 200% దాడి జరుగుతుందని ముందరే తెలుసు. తెలిసి కూడా ప్రేక్షక పాత్ర వహించారు. ఓకే, అదే మనకేం కొత్త కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం, బాబు గారి ఇంటి ముందుకు వెళ్ళినప్పుడు మనం చూసాం, డీజీపీ గారు ఆ రోజు, అప్పుడున్న డీజీపీ గారు ఎన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అని చెప్పాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్, అమరావతి నేషనల్ పార్టీ ఆఫీస్ లో దాడి జరిగితే ఈ రోజుకి ఎఫ్ఐఆర్ బుక్ చేసే పరిస్థితి లేదు, ఒకరిని అరెస్ట్ చేయలేదు, ఒకరిని కోర్టులో హాజరుపరచలేదు. హాజరుపరచరు, ఎందుకంటే మా నాయకులు చెప్పినట్టు ఇక్కడ ఐపీసీ కాదు, ఎదురింటి సంధి పీనల్ కోడ్ నడుస్తుంది. ఆ ఎదురింటి సంధి పీనల్ కోడ్లో ఏముంటే పోలీసు వాళ్ళు అయ్యే అనుసరిస్తారు. బాధాకరమైన విషయం ఏంటంటే, మొన్న వరకు కొంతమంది పోలీసు వాళ్ళు అనేవాళ్ళం, అందరూ అట్ట కాదు, కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు. కానీ ఈరోజు మేము రీఫ్రెష్ చేయాల్సి వస్తుంది. మెజారిటీ ఆఫ్ ది పోలీస్ వాళ్ళు ఈ విధంగా తయారయ్యారు. మైనారిటీలో ఉండేవాళ్ళు చాలా మంది, చాలా మైనారిటీ పర్సంటేజ్ చాలా తక్కువ అనే పరిస్థితికి మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇట్ ఈస్ ద ప్లెయిన్ ట్రూత్. ఈరోజు ఇంత ఘోరంగా మా మీద దాడి చేసి, మా మీద కేసులు పెట్టి, హత్యా ప్రయత్నం చేశారు, SC ST కేసులు దూషించారని, అసలు అవన్నీ కూడా పక్కన పెడతాం, ఇవన్నీ మాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే వారానికి ఒక కేసు పెడుతుంటారు, 307 పెడుతుంటారు, అవన్నీ మామూలే. ఒక వ్యక్తిని మీరు క్రైమ్ స్టేషన్కి అరెస్ట్ చేసిన తర్వాత జనరల్గా ఏం చేస్తారంటే, కన్సర్న్డ్ క్రైమ్ స్టేషన్కి తీసుకొని వెళ్ళిపోయి ఆ క్రైమ్ స్టేషన్లో పెట్టి, పొద్దున్నే లేకపోతే అవసరమైతే నైటే మ్యాజిస్ట్రేట్ ముందర పెడతారు. ఇదే పట్టాభిని ఊరంతా తిప్పారు. ఏదో హాలిడే పోయినట్టు ఎందుకు తిప్పాల్సి వచ్చింది అని అడుగుతారు. ఆయన ఏమన్నా డ్రెడ్డెడ్ క్రిమినల్లా, ఆయన ఏమన్నా మాఫియా డాన్నా, ఆయన డ్రగ్ స్మగ్లరా, ఎందుకు తిప్పారు? తిప్పిన రీజన్ కూడా ఉంది. ఒక పోలీస్ స్టేషన్లో తీసుకోబోయి పోలీస్ స్టేషన్లో 3rd degree ట్రీట్మెంట్ ఇచ్చారు. యాజ్ యూజువల్ ఆ పోలీస్ స్టేషన్ లో ACCTV కెమెరాలు పనిచేయవు, వీళ్ళు ఫుటేజ్ కూడారు. ఒకవేళ ఫుటేజ్ ఆ రూమ్ లో ఎందుకు లేదంటే, అతను కొట్టిన రూమ్ లో ఫుటేజ్ ఎందుకు లేదు, కెమెరా ఎందుకు లేదంటే అక్కడ పెట్టలేదు అంట. ఇవన్నీ మనం అడక్క ముందరే వచ్చేసే ఆన్సర్స్ ఇవన్నీ. పొద్దున అంత లేట్గా ఎందుకు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి పోయారంటే దానికి ఒక రీజన్ ఉంది. ఫస్ట్ అతను అద్దాలు పగలగొట్టారు, అతనికి ఐసైట్ ప్రాబ్లం ఉంది. ఐ థింక్ -3 or -4 ఆయన, అతను కనిపిది అద్దాలు లేకపోతే. అద్దాలు పగలగొట్టేసి కొట్టారు. కొట్టిన తర్వాత ఆ వాపు తగ్గాలంటే ఇట్ టేక్ లిటిల్ టైమ్, 5-6 hours. వాళ్లే కొడతారు, వాళ్ళు ఆయింట్మెంట్ పూస్తారు. మరి ఆయింట్మెంట్ పూసిన తర్వాత ఆ వాపు తగ్గేదానికి అంతసేపు తీసుకున్నారు. ఇది కూడా ఎందుకు పొద్దున్న తీసుకొని వచ్చారు మధ్యాహ్నానికి? ఇక్కడ పట్టాభి గారి వైఫ్ కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ గందరగోళం చేసి పట్టాభి ఎక్కడున్నాడంటే అప్పుడు తెర మీదకి తీసుకొని వచ్చి ఒక ఫోన్ కాల్తో మాట్లాడారు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ SP గారు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జాషువా గారు, ఏంది కనకారావు గారు SC కులానికి చెందిన వారు, వారిని హత్యా ప్రయత్నం చేశారని ఏందో ఒక స్టేట్మెంట్. నేను ఈరోజు జాషువా గారిని సింపుల్ స్టేట్మెంట్, మీరు 9 మందిని వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసామన్నారు. ఏమి, పట్టాభిని మాత్రం నిమిషాల్లో అరెస్ట్ చేసేస్తారు అక్కడనే. అక్కడ బ్యూటీ ఏంటంటే, పట్టాభి గారిని ఇన్వెస్టిగేట్ చేసే టైం కూడా పోలీస్ వాళ్ళకి లేదు, అక్కడి నుంచే తీసుకుని వెళ్ళిపోయారు. అంటే అక్కడ డిసైడెడ్ అనమాట, అహో ఇతను మర్డర్ అటెంప్ట్ చేసేసాడు, కనకారావును చంపిపోయాడు, కనకారావును దూషించేసాడు అని అక్కడనే డిసైడెడ్. ఇంకా దానికి ఇన్వెస్టిగేషన్ కానీ
వీడియో ఫుటేజ్ చూడడం కానీ ఇవన్నీ టైం అవుతుంది కదా. ఒక వీడియో ఫుటేజ్ చూడాలి, లేకపోతే అక్కడ ఉండే సాక్షుల్ని వాళ్ళతో ఎంక్వైరీ చేయాలన్నా కూడా ఒక 2-3 అవర్స్ పడుతుంది కదా మినిమం. ఎంత ఫాస్ట్ గా ఓకే జగన్మోహన్ రెడ్డి తొందరగా అరెస్ట్ చేయండి అని చెప్పినా కూడా పోలీసు వాళ్ళకి 2-3 అవర్స్ కూడా లేకుండా పాట్లో ఎత్తుకొని వెళ్ళిపోయి కనిపించకుండా చేసేసి కొట్టి తీసుకొని వచ్చి ఆయన మీద 307 పెట్టాం. సరే, వెరీ గుడ్, అది కూడా పక్కన పెడదాం. ఆ 307 జరిగినప్పుడు, ఆ మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు వందల సెల్ ఫోన్స్ చిత్రీకరిస్తున్నాయి, వందల మంది ఆ మీ ప్రెస్ కెమెరాలు ఒక 30 నుంచి 40 కెమెరాలు ఉన్నాయి, వెబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్ని కెమెరాల్లో ఎక్కడైనా అతను మర్డర్ చేసినట్టు ఒక విశ్వాసం. నేను అడుగుతాను, నేను విశ్లేషకుని అడుగుతాను సార్. గుడ్ పాయింట్, యు హావ్ రైజ్డ్ గుడ్ పాయింట్. నేను అనేది ఏంటంటే పోలీసులు కానీ న్యాయస్థానం కానీ ఆలోచించే విధానం ఇది సార్. దట్ ఈస్ ద మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడ్మినిస్ట్రేషనే కదా సార్, మీకు తెలిసింది అడ్మినిస్ట్రేషనే కదా, కరెక్ట్గా మాట్లాడారు. ఎస్ ఉమేష్ చంద్ర గారు నమస్కారం సార్. నమస్కారం సంసారావు గారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ సార్,